లాక్డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు అధ్యక్షతన టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం 3 నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ చిట్టిబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట టీడీపీ టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను అలాగే పాండురంగ దేవస్థానం మాజీ చైర్మన్ యాళ్ల వరహాలు, కాశీ విశ్వనాథ్, పల్లా విలియం కేరీ, చింతకాయల రాంబాబు, ఆది వేములపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చేయటం జరిగింది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి కరెంట్ ఛార్జీలు తగ్గించకపోయినా పర్లేదు, కానీ ఈరోజు కరోనా వంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అల్లాడుతున్న సందర్భంలో ఆ రేట్లు కూడా పెంచి ఇప్పుడే ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఇంకా మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి నేను తీరని ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించడంతో పాటు ఈ లాక్డౌన్ తాలూకు 3 నెలల కాలానికి కరెంటు ఛార్జీలని వసూలు చేయకుండా ప్రజలకి తగిన విధంగా సహాయం అందించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది.